ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ మాదిగ ఆదేశాల మేరకు నాయకులు సాయి ఆశ్రమంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆగస్టు 8వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు హెచ్ అక్కులప్ప తెలిపారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు చేసిన దాడిని ఆయన ఖండించారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మాదిగలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంఆర్పిఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు హెచ్ అక్కులప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు కదిరిపెద నరసింహులు, ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ గంగాధరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు హెచ్ అక్కులప్ప, అనంతపురము శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షులు. ఈరోజు ఉత్తపర్తి సత్యసాయి జిల్లాలో ముఖ్య నాయకుల సమావేశం. ఈ సమావేశ ఉద్దేశం ఏమంటే, ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం మాదిగోద్యమం ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు మోసుకొని ఈరోజు చివరి స్థాయికి చేరుకున్నాం. ఇది బీజేపీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఈరోజు తాడోపేడ తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. సున్నితమైన సమస్య ఇది, వర్గీకరణ అంశము సున్నితమైన సమస్య. 23 జిల్లాలు భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశానికి ఒక గుండె లాంటిది ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించుకొని ఈరోజు ఆయన పక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన మరి సున్నితమైన సమస్య, ఎస్సీ వర్గీకరణ సమస్య సున్నితమైన సమస్య. ఎందుకు మా యొక్క సమస్యని మీరు చేయడం లేదు, చేయాలని చెప్పని ఒక ఉద్దేశంతోనే మేము ఈ ఆగస్టు నెల 8వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమం మరి తాడోపేడ తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. వర్దిల్లాలి మాగ్రేషన్ పురాట సమితి, వర్దిల్లాలి మాగ్రేషన్ పురాట సమితి, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, మాదిగ పెద్దల ఐక్యత, మాదిగ పెద్దల ఐక్యత, మాదిగ పెద్దల ఐక్యత, మాదిగ పెద్దల ఐక్యత, మాదిగ యువత ఐక్యత, ఎంఆర్పిఎస్ నాయకత్వం, ఎంఆర్పిఎస్ నాయకత్వం. జై మాదిగ, 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 జై మాదిగ,